మనలను ఆత్మీయముగాను శారీరకముగాను బలపరచు దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువమన్న యొక్క ముఖ్య అంశము ఎదుగుము. దీని ధ్యానార్థమై మనము పరిశుద్ధ గ్రంథమునందలి ఆది కాండము 2:16-17 వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు అని నరునికి ఆజ్ఞాపించినని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము కూడా మానవుని ఉపయోగార్థమే సృజించబడినది. ఎందుకనగా మానవునికి మంచిది కానిదేదియు దేవుడు సృజింపలేదు. అది బలమైన ఆహారముగా ఎంచబడి ఒక నిర్ణీతమైన అనగా ఆత్మీయ ఎదుగుదలకు వచ్చిన తరువాతనే తినవలసినదిగా కనబడుచున్నది. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును అని మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 5:14 చదవగలము. అయితే ఆదాము అప్పటికి ఆ స్థాయికి ఎదిగిన వాడుగా కనబడటం లేదు. ఒక నిర్ణీత వయసు వరకు పిల్లలకు పాలు లేక పానీయ ఆహారము మాత్రమే ఇవ్వబడుచున్నది. ఒకవేళ బలమైన ఆహారము ఇచ్చినట్లయితే వారు దానిని జీర్ణము చేసుకొనలేరు. కొన్ని సమయములలో అది వారి మరణమునకు కూడా కారణము కాగలదు. అదే విధముగా దేవుడు నిర్ణయించిన ఎదుగుదలను అందుకొనక మునిపే ఆదాము మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఫలములను తినియున్నాడు. అందును బట్టి ఆత్మీయ మరణమును తన ప్రాణములో అనుభవించెను. నరుడు మొదటిగా జీవవృక్ష ఫలములను భుజించి జీవమునందు ఎదిగి అటు పిమ్మట మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను భుజింపవలెనని దేవుని యొక్క నిత్య ఉద్దేశ్యమై ఉండెను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అని పేతురు రాసిన మొదటి పత్రిక 2:2-3 ద్వారా మనము గ్రహించగలము. దేవుని వాక్యమును ధ్యానించుట ద్వారా మీ యొక్క ఆత్మీయ జీవితమును కట్టి లేపుకొనుము. దేవుడు కోరిన ప్రకారముగా ఆ వయసునకు ఎదిగినప్పుడు ఇంకను ఆయన మనకు లోతైన సత్యములు బయలుపరిచి ప్రభువు తనను గురించిన సంపూర్ణ జ్ఞానమునకు మనలను నడిపించును. ప్రియమైన వారలారా, ఎదుగుటకు గల జ్ఞానమును లేక బలమును అనుగ్రహించగల ఆశ్రయ దుర్గమే మన ప్రభువైన యేసు. ఎందుకనగా మనలను బలపరచు క్రీస్తునందు మాత్రమే మనము సమస్తమును చేయగలవారమై ఉన్నాము. దానిని మనము మన జీవితములలో ఆత్మీయ జ్ఞానము వలన గ్రహించవలేను. ఆ విధముగా ప్రభువును ఆనుకొని జీవించి ఆత్మీయ జీవితములో బలపడి ఎదుగుటకు ప్రభువే తగిన కృప చూపుదురుగాక. ప్రభువు మిమ్ములను మరియు మీ కుటుంబములను బలపరిచి కృప చూపి నడిపించుదురుగాక. ఆమేన్.
బలం నా బలహీనతలు నీ కృప చాలును వేసిన శాశ్వత బలం చేయాలను నా బలముతో ఏమి చేయాలను
శాశ్వత బలం.